రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మనవూరు మనబడి పథకంలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం రోజున జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో జుబల అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు మనవూరు మనబడి పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మొదటి విడత మనవూరు మనబడి పథకంలో భాగంగా గంభీర్ రావుపేటలో 15 పాఠశాలలతో పాటు వీర్నపల్లిలో 8, ఎల్లారెడ్డిపేట మండలంలో 14, ఇల్లంతకుంటలో 17 పాఠశాలల్లో 4,78,00,000 రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. బుధవారం రోజున ముస్తాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని ఆవునూరు జిల్లా పరిషత్ పాఠశాల, పోర్తుగల్ ఎస్సీ హాస్టల్, అంబేద్కర్ నగర్ మండల పరిషత్ పాఠశాలలను సందర్శించారు. అన్ని పాఠశాలల్లో ఇప్పటికే సివిల్ పనులు ప్రారంభమయ్యాయని, మనవూరు మనబడి కార్యక్రమం చేపట్టే పనులకు నిధుల కొరత లేదని, పనులు పూర్తి చేస్తే వెంటనే బిల్లులు చెల్లింపు చేస్తామని సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ విద్యాసాగర్తో పాటు స్థానిక నేతలు, ఉపాధ్యాయులు ఉన్నారు.